బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. లావణ్య రాజధరుని కేసుకు సంబంధించి రోజుకు ఒక కొత్త మలుపు కనిపిస్తోంది. లావణ్య మీద రెండో కేసు నమోదైంది. రాజధరుని లాయర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మధు శర్మ గారు ఇప్పుడే లావణ్య మీద కేసు నమోదు చేసి కంప్లైంట్ ఇచ్చి బయటకు వచ్చారు. వారితో మాట్లాడదాం. మధు గారు, ఏమి ఇచ్చారు కంప్లైంట్? అదేనండి, ఆ అమ్మాయి వల్ల ఇబ్బంది పడ్డవాళ్ళు, ఆ అమ్మాయి వల్ల డ్రగ్స్కి అడిక్ట్ అయినటువంటి పిల్లలు, ఆ అమ్మాయి ఆడపిల్లలు ఎంతమందిని డ్రగ్స్కి అడిక్ట్ చేసింది, ఎవరెవరి వీడియోలు వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వేరే వాళ్ళకి కానీ పంపించి బెదిరించి డబ్బులు వసూలు చేసుకుంటాని ఆ రకంగా మాట్లాడేటువంటి ధోరణి కానీ పూర్తి స్థాయిలో ఇవాళ మేము పోలీసు వారి ముందు పెట్టడం జరిగింది. ఇవాళ వచ్చినటువంటి పిల్లలు కూడా పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్నటువంటి ఒక పెద్ద డ్రగ్స్ కేసులో కీలకమైన ఆధారాలుగా మారబోతున్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఇందులోకి సంబంధించిన విషయాలన్నీ చూస్తారు. అంటే ఈ పిల్లలు ముందు మాట్లాడతారేమన్న భయంతోనే వీళ్ళ మొబైల్ ఫోన్స్ లాక్కోవడం, దాచడం, వాళ్ళని నానా హింసలకు గురి చేయడం మొదటి నుంచి తను అదే స్టాండ్ వాడుతూ డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యి వీళ్ళందరినీ డ్రగ్స్కి ఎడిక్ట్ చేయాలి, సో వీళ్ళని ఫోర్స్ఫుల్గా కన్జ్యూమ్ చేయించాలని చెప్పి ఆ పిల్లల చేత కన్జ్యూమ్ చేయించి వాళ్ళు బయటికి రావడానికి, వాళ్ళని బలవంతంగా కన్జ్యూమ్ చేయించాక వాళ్ళ అందులోంచి బయటికి రావడానికి వాళ్ళకి కొన్ని సంవత్సరాల టైం పట్టింది. ఇవాళ వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు, మీడియా ముందు ధైర్యం చేస్తున్నారన్న పిల్లలు వాళ్ళకి ధైర్యం నూరిపోయడము, ఇవాళ డ్రగ్స్ అనే భూతాన్ని మనం పారదోరాలి అని చెప్పి ధైర్యంగా వాళ్ళకి చెప్పడం వల్లే వాళ్ళు ముందుకు రావడం జరిగింది. సో హీరో రాజ్తరణ్ గారు కూడా కంప్లీట్లీ హీఈస్ అగెన్స్ట్ డ్రగ్స్ అండి. ఈ కేసులో ఆయన డ్రగ్స్కి సపోర్ట్ చేయట్లేదన్న విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని వీళ్ళంతా ఈ నానా యాగిచ రచ్చా చేశారు. మీ దగ్గరకు వచ్చిన బాధితుల దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయా? లావణ్య ఏమేం చేసిందో ఆధారాలు పెట్టుకునే వీళ్ళు మిమ్మల్ని అప్రోచ్ చేయారా? ఖచ్చితమైన ఆధారాలతో మేము పోలీసు వారి ముందుకు వెళ్తున్నాం. ఖచ్చితమైన ఆధారాలతో ఈ ఆధారాలని సబ్మిట్ చేస్తాము. ఈ డ్రగ్స్ కేసులో ఉన్న విట్నెసెస్ని ప్రొడ్యూస్ చేసి ఏమేమి ఎవిడెన్సెస్ ఉన్నాయి అనేవి మొత్తం ఆల్రెడీ చెప్పడం జరిగింది. మూడు రోజుల్లో మళ్ళీ నార్సింగ్ పిఎస్లో మేము ఆధారాలు సబ్మిట్ చేసి ఆవిడ ఎలా డ్రగ్స్ అలవాటు చేశారు, మిగిలిన ఆడపిల్లలకి ఎలా కన్సూమ్ చేశారు, ఏమేమి ఇబ్బందులు పెట్టారు, ఏమేమి ఉన్నాయనే ప్రతి విట్నెస్ని ప్రతి ఎవిడెన్స్ని మేము తీసుకుంటాం. దేర్ ఇస్ నో డౌట్. ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి పూర్తిగా డొంకంతా కదులుతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరెవరు బాధితులు ఉన్నారు, ఎవరెవరు పెడ్లర్స్ ఉన్నారు, అవన్నీ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుందండి. తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఖచ్చితంగా వస్తుంది. ఇందులో ప్లస్ ఇవాళ ఇదొక్కటే కాదు, లావణ్యకి ఉన్నిత్ రెడ్డి అలియాస్ చింటుకు ఉన్న సంబంధాలు ఏమున్నాయి, వాళ్ళు డ్రగ్స్ని ఎలా ఎంకరేజ్ చేశారు తెలంగాణలో అనే విషయాలు కూడా బయటకు వస్తాయి. అసలు ఇవాళ ఆమె చెప్తున్న స్టేట్మెంట్స్లో, అసలు ఆమె చేసిన ఎఫ్ఐఆర్లో దెర్ ఇస్ నో వ్యాలిడ్ గ్రౌండ్స్ అండి. ఏమున్నాయి, ఆమె అసలు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు రాస్తారంటే దెర్ ఇస్ నో ప్రాపర్ ఆన్సర్ ఫ్రమ్ హర్. ఏమున్నాయో తెలియదు. 2 ఇయర్స్ ఏమో రిలేషన్లో ఉంది, ఆమె వే బ్యాక్ వెళ్ళిపోయారంటే ఆల్మోస్ట్ 7-8 ఏళ్ళు అయిపోయింది ఆవిడ రాస్తారం నుంచి దూరం జరిగి. మా అప్పుడు మళ్ళీ మస్తాన్ సాయితో లవ్ చేశాను, మస్తాన్ సాయిని యాక్సెప్ట్ చేశానని చెప్పి మస్తాన్ సాయి మీద అక్కడ కేసు పెట్టారు, మళ్ళీ తిరిగి ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. సో వీటన్నిటికీ మేము సీరియస్గానే తీసుకుంటాం. ఎందుకు సీరియస్గా తీసుకోకూడదు? వై కాంట్ వీ ఫైట్ ఫర్ రాస్తారం అండి. ఇవాళ మీరు మీడియా ఛానల్స్కి ఎక్కి మీరు ఇష్టం వచ్చినట్టుగా ఆయన కోసం పోరాడే వాళ్ళ మీద చెప్పులు వేస్తారు, బూతులు మాట్లాడతారు, మీ ఇష్టం వచ్చింది చేస్తారు, అంటే ఒక రకమైన దాడి చేస్తారు. ఇవాళ మీరు లిటరల్గా రాస్తారానికి ప్రాణహాని కలిగిస్తున్నారు. ఇవాళ రాస్తారానికి డ్రగ్ మాఫియా ప్రాణహాని కలిగించేటువంటి ప్రమాదం ఉంది. సో ఇవాళ రాస్తారాన్ని కాపాడుకోవాలి, ఇవాళ వచ్చిన విట్నెసెస్ని కాపాడుకోవాలి. లేటెస్ట్గా లావణ్య చెప్తున్నారు, రాస్తారని నాకు వద్దు, రాస్తారని జైలుకి పంపించడమే నా లక్ష్యం. ఏంటి దీని వెనకాల? రాస్తారని జైలుకి వెళ్తారా, డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు జైలుకి వెళ్తారు అనేది అతి త్వరలో తేలుతుంది. దర్స్ వెయిట్ అండ్ సీ. వాళ్ళ బెయిల్కి ష్యూరిటీలు పెట్టడానికి కూడా దొరకరు జనాలు, ఆ రకంగా ఉంటుంది. వాళ్ళు ఎంతమంది జీవితాలను నాశనం చేస్తారండి. ఆ ఇవాళ ఆ ఎవిడెన్సెస్ కోసం వాటిని కలెక్ట్ చేసి వాటిని ముందు చూపించే వాళ్ళందరికీ అగెనిస్ట్గా ఉంటాం, ఎంత దారుణమో మీరే ఆలోచించండి. యూ కంప్లీట్లీ థింక్ అబౌట్ దట్. ఇంకా చాలామంది బాధితులు అందరూ కూడా ఇంకా వస్తున్నట్టు తెలుస్తుంది. సో మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నట్టు తెలుస్తుంది. లావణ్య వల్ల గతంలో మేము చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పి వాళ్ళు ధైర్యం చేసి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నట్టుగా సమాచారం వస్తుంది. ఖచ్చితంగా ఆ అప్రోచ్ అయిన ప్రతి ఒక్కరికి మేము న్యాయం చేస్తాం. ఇందులో లావణ్య కేసులో పీడింపబడి ఆ డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఈమె బెదిరించి ఈమె నానా యాగి చేసి ఇబ్బందులు పెట్టిన ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తాం. అది చట్టం ద్వారా మాత్రమే చేస్తాం. మేమేమి ఇందులో పర్సనల్గా వెళ్ళేది కాదు, ఇదేం పర్సనల్ గ్రడ్జీ కాదు. ఇవాళ హీఈస్ హీరో రాస్తారని ఈజ్ ఫైటింగ్ ఫర్ ది సోషల్ కాజ్. ఒక సోషల్ కాజ్తో ఫైట్ చేస్తున్నారు, దాన్ని ఖచ్చితంగా దీన్ని నిలబెట్టాల్సిన బాధ్యత అంతా మీడియా మీద కూడా ఉంది. ఎందుకంటే డ్రగ్స్కి అందరం అగెనిస్టే, ఎవరి జీవితాలు ఎవరు నాశనం చేస్తామంటే మనం ఎందుకు ఒప్పుకుంటాం? సో ఇవాళ యూత్ అందరూ పాడైపోయే డ్రగ్స్కి ఈ మాఫియాకి అగెనిస్ట్గా మాత్రం. స్టార్టింగ్ నుంచి మీరు డ్రగ్స్ మాఫియా అంటున్నారు, శేఖర్ భాష కూడా డ్రగ్స్ మాఫియా ఉంది, దీని వెనకాల థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయన్నారు. అడ్వకేట్ మధు శర్మ గారికి ఈ కేసు టేకప్ చేసిన దగ్గర నుంచి ఏమైనా థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయా? ఉంటాయండి, వాటన్నిటికీ భయపడితే ఎలాగా? నిజాన్ని నిర్భయంగా ముందుకు తీసుకురావాలి, వేటికి మేము భయపడలేదు. ఇవాళ మధుకి ఎంత థ్రెట్ వస్తుందో, మధుకి మెసేజ్లు సెండ్ చేసి, ఇవాళ అడ్వకేట్ మధుకి మెసేజ్లు సెండ్ చేసి కాల్స్ చేసి ప్లీజ్ సేవ్ రాస్తారణ్ అని అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు నా మెసేజ్లు చూడండి, నా వాట్సాప్ చూడండి, మీకు తెలుస్తుంది. ప్లీజ్ సేవ్ రాస్తారణ్, సార్ జస్టిస్ ఫర్ రాస్తారణ్ జరుగుతుందా లేదా అని అడిగే వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. ఇవాళ ప్రతి ఒక్క విషయం బయటకు వస్తుంది, డోంట్ వరీ. ఇవాళ రాస్తారణ్ అభిమానులందరికీ భరోసా ఇస్తున్నాం, జస్టిస్ ఫర్ రాస్తారణ్ విల్ హ్యాపెన్. సార్ ఫైనల్ క్వశ్చన్, రాస్తారణ్ విల్లాలోనే
అనే ఇప్పుడు లావణ్య ఉంటున్నారు. సో విల్లా కోసమే ఇదంతా చేస్తున్నారని చెప్పి ఒక ప్రచారం అయితే బలంగా జరుగుతుంది. మీకు అలాంటి అనుమానం ఏమైనా ఉందా? ఆ విల్లా ఏదైతే ఉందో, ఇల్లు ఏదైతే ఉందో అది కంప్లీట్గా రాస్తారండి. వాళ్ళు కూడా తొందరలో అది వెకేట్ చేయాల్సి వస్తుంది. సో ఆ విల్లా పూర్తిగా అది దాని డాక్యుమెంట్స్ కానీ దాని పూర్తి స్థాయి ఓనర్ కానీ పూర్తిగా రాస్తారని మాత్రమే. సో రాస్తారని కంప్లీట్లీ ఆ విల్లాని తనే హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు. దెర్ ఇస్ నో డౌట్ దట్ లావణ్య గారు వెకేట్ చేయడానికి రెడీగా ఉండొచ్చు. అందులో అయితే ఎట్టి రకమైన సమస్య లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, సో అదే అడ్వకేట్ మధు శర్మ గారు చెప్తున్నారు, ప్రస్తుతం బాధితులు అప్రోచ్ అయ్యారు, ఆ బాధితులు కంప్లైంట్ ఇచ్చారు లావణ్య మీద. లావణ్య గతంలో ఏవైతే తమ చేత పూర్తిగా డ్రగ్స్ బలవంతంగా తీసుకునేలా చేసిందో, సో గతంలో ఏదైతే అరాచకాలు చేసిందో అవన్నీ కూడా ఇవాళ కంప్లైంట్ కాపీలో బయటపెట్టినట్టుగా తెలుస్తుంది. సో పూర్తి స్థాయిలో ఇంకా ఈ డ్రగ్స్ మాఫియా చాలా బలంగా ఉంది, వాటన్నిటిని కూడా కూకటి వేళ్లతో పెకిలిస్తాము, సో రాస్తారనికే న్యాయం చేస్తాము, లావణ్య మీద ఇంకా కొత్త కేసులు చాలా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి అడ్వకేట్ మధు శర్మ చెప్తున్నారు. మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి.